వైకాపాకి కరెంట్ షాక్ లాంటి ట్విస్ట్ ఏమై ఉంటుంది ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి వైకాపాకి కరెంట్ లాంటి ట్విస్ట్ ఎవరివ్వబోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడంపై జగన్ ఎలా స్పందిస్తారు ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి ఈ ట్విస్ట్పై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు వైకాపాలో ఏం జరగబోతోంది ఈ పూర్తి విషయాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి చింతలపూడి వైసీపీ రాజకీయాలు వేగంగా మారబోతున్నాయి ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో కొందరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి ఇవి కాస్త ఈ మధ్యనే పెరిగి బగ్గుమన్నాయి దీంతో వైసీపీ సీనియర్ నేతలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత గంటా మురళికి నచ్చి చెప్పే ప్రయత్నం జరిగింది పార్టీ నియోజకవర్గం కన్వీనర్గా ఉన్న ఏలేజా విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలని మురళి పట్టుబడుతున్నారు ఒకానొక దశలో ఏలేజాతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ను సైతం మార్చాలనే వాదన వినిపించారు సీనియర్ నేతలతో మురళి భేటీ ముగిసిన తర్వాత ఎందునో గానీ సైలెంట్గా మారారు ప్రస్తుతం వైసీపీ రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడేందుకు ఆయన సిద్ధంగా లేరు ఈ మధ్యనే వైసీపీలోకి మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు చేరబోతున్నారనే సమాచారం అంతటా పాకింది దీనికి అనుగుణంగానే మరోవైపు నియోజకవర్గంలో మరో ప్రచారం తాజాగా బయటపడింది అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఈసారి చింతలపూడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు తన బంధువర్గం యావత్తు లింగంపల్లెం మండలంలో ఉన్నారని వీలైతే అవకాశం ఇస్తే చింతలపూడి నుంచి పోటీ చేసేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానంటూ రవీంద్రబాబు పార్టీకి సంకేతాలు పంపారు పార్టీ అధ్యక్షుడు జగన్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఒకరు చింతలపూడి నుంచి టికేష్ టికెట్ ఆశించి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు ఆయన అభ్యర్థిత్వం కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీ అభిప్రాయాలన్నీవి పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి